బైంసాలో 4 సంవత్సరాల బాలిక అత్యాచారానికి కారుకులను శిక్షించాలంటూ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు మహిళలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రామచంద్రపురం జాతీయ రహదారిపై రాస్త రోకో ధర్నా నిర్వహించారు. చిన్నపిల్లలపై జరిగే అత్యాచారాలు ఆగాలంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను శిక్షించుకుంటే మహిళా లోకం ఊరుకోదని తెలిపారు. మహిళల రక్షణ పట్ల సీఎం కేసీఆర్ విఫలమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి, స్థానిక బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నపిల్లలకు 4 సంవత్సరాలపై అమ్మాయిపై అత్యాచారం చేయడం, తలవంచుకుని సిగ్గు చేయడం చెప్తున్నారు. కేసీఆర్ బామౌతుల మత్తులు వండుకొని రాష్ట్రంలో ఏ అత్యాచారం జరిగినా, ఏ మానభంగం జరిగినా హిందువులపై జరుగుతుంటే కనీసం చీపుడు ఎత్తున లేకుండా హోమ్ మినిస్టర్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను ఆ సంబంధించిన వ్యక్తులు అత్యాచారం చేసినా దాని మీద స్పందించకూడదని సిగ్గు చేయడం రాష్ట పోలీసు యంత్రాంగము చాలా వరకు ఒక రాష్ట ప్రభుత్వానికి ఒత్తుడుగా వ్యవహరిస్తున్నారు. ఏ జరిగినా కనీసం మాకు శరణం లేని వ్యవస్థగా మారుతుంది. కావున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు పాదాల లోకంలో పంపడానికి సిద్ధంగా ఉన్నారు మహిళలు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు మాధురి గారి అధ్యక్షత నిరసన కార్యక్రమానికి వచ్చిన అందరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం తెలియకపోతే హిందూ దేశంలో ఒక హిందువులపై దాడి జరుగుతుందంటే తెలంగాణలో ఇంత దారుణం జరుగుతుంది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కోరుతాను. అత్యాచారం చేయడం, తల వంచుకుని సిగ్గు చేయడం చెప్తున్నా. కేసీఆర్ బామౌతుల మత్తులు వండుకొని రాష్ట్రంలో ఏ అత్యాచారం జరిగినా, ఏ మానభంగం జరిగినా హిందువులపై జరుగుతుంటే కనీసం చీపుడు ఎత్తున లేకుండా హోమ్ మినిస్టర్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను ఆ సంబంధించిన వ్యక్తులు అత్యాచారం చేసినా దాని మీద స్పందించకూడదని సిగ్గు చేయడం రాష్ట పోలీసు యంత్రాంగము చాలా వరకు ఒక రాష్ట ప్రభుత్వానికి ఒత్తుడుగా వ్యవహరిస్తున్నారు. ఏ జరిగినా కనీసం మాకు శరణం లేని వ్యవస్థగా మారుతుంది. కావున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు పాదాల లోకంలో పంపడానికి సిద్ధంగా ఉన్నారు మహిళలు. ఈరోజు రాష్ట పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు మాధురి గారి అధ్యక్షత నిరసన కార్యక్రమానికి వచ్చిన అందరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం తెలియకపోతే హిందూ దేశంలో ఒక హిందువులపై దాడి జరుగుతుందంటే తెలంగాణలో ఇంత దారుణం జరుగుతుంది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కోరుతాను చెప్తున్నారు. ఇది మహిళా మోర్చా తరపు నుండి బీజేపీ పార్టీ నాయకులు నాయకురాలు అందరూ కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నాము. సో మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఒక 4 ఏళ్ల బాలిక పైన అత్యాచారం జరిగింది. అసలు వాట్ ఇస్ దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, వై దే హావ్ నాట్ పనిష్ దిస్ అక్యూజ్డ్, వాట్ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ వాస్ టెలింగ్ బేటీ బచావ్ బేటీ పడావ్ హమ్ లోగ్ తో బేటీ బచాలే మదర్ లడేంగే హమ్. అండ్ మన సీఎం కేసీఆర్ గారు అన్నారు 2014 లో పవర్ లోకి వచ్చినప్పుడు ఎవరైనా అమ్మాయిల వైపు కళ్ళెత్తి చూసే వాళ్ళు కళ్ళు బిగిస్తా అన్నారు. 7 సంవత్సరాలు ఎంత మంది బాధితులు కళ్ళు బిగేసిండు. అసలు ఇట్లాంటి పాలనలో ఇంకా మహిళలు ఇంకా పిల్లలు ఇంకా చిన్నారులు ఎన్ని రోజులు బాధపడాలని మేము ప్రశ్నిస్తున్నాము. అదే విధంగా ఈ చైర్మన్ ఆఫ్ ది ఉమెన్ కమిషన్ అండ్ మహిళా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఏం చేస్తున్నారు? వై షీ సైలెంట్? షీ హాస్ టు స్పీక్ ఆన్ దిస్. ద అక్యూజ్ నీడ్ టు బి పనిష్డ్. అండ్ లాస్ట్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దాట్ ఇలాంటి కేసెస్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్ అండ్ రీజియన్ ద అక్యూజ్ నీడ్ టు బి పనిష్డ్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే. మేము మహిళలం ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చినామనుకోండి వాళ్ళ అంతు తెలుసాం, ఈ రూలింగ్ పార్టీ యొక్క అంతు తెలుసామని మహిళా మోర్చా తరఫున మేము బీజేపీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఖబర్దార్, ఇంకొకసారి మహిళల మీద పిల్లల మీద ఇలాంటి అరాచకాలు జరిగితే సహించండి లేదని మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా మేము
డిమాండ్ చేస్తున్నాము అండ్ టు ద రెస్పెక్టెడ్ డీజీపీ ఆఫ్ మహేందర్ రెడ్డి గారు ఆఫ్ ద తెలంగాణ స్టేట్ సర్ వి హావ్ హర్డ్ అ గుడ్ పాయింట్స్ గుడ్ పర్సనాలిటీ ఆల్ అబౌట్ యు సర్ యు ఆర్ ఎన్ one of you are in the top most authority so kindly take action against the accused is what we are trying to request and this police department what is he doing public ki jarugutuna injustice ni chudakunda state ruling party ki support chestunnaru villu we are totally against this police department they have to take care of the telangana citizens of women and children is what we are demanding Thank you.